Hi, hello, welcome to my channel. This is Madhu from SK Local. Iroju mana video River View Park. శ్రీకాకుళంలో ఉన్న అన్ని పార్కుల కంటే భిన్నంగా ఎంతో ఆకర్షణీయంగా ఉన్న పార్కు నాగావళి నదిపై ఒడ్డుపై నిర్మించారు. ఇది నాగావళి రివర్ వ్యూ పార్క్. శ్రీకాకుళం వాసులకు వినోదాన్ని అందించే లక్ష్యంతో ఈ పార్కును ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడకు పెద్దలతో పాటు చిన్నపిల్లలు ఎక్కువ సంఖ్యలో వస్తుంటారు. సో మరి సండే అండ్ హాలిడే అయితే చెప్పనవసరం లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ముందుగా ఎంట్రీ ఫీ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళిపోతాం. నార్మల్ డేస్లో అయితే గేట్ దగ్గరే టికెట్ ఇస్తారు, అది కూడా ఫోన్పే చేసి వచ్చి కూడా. బట్ సండే అండ్ హాలిడే అయితే మాత్రం ఖచ్చితంగా టికెట్ కౌంటర్కి వెళ్ళాల్సిందే. లోపలికి వెళ్ళిన తర్వాత పార్క్ మొత్తాన్ని ఫాస్ట్ ఫార్వర్డ్లో ఒకసారి చూసొద్దాం. తర్వాత ఇక్కడ ఉన్న ప్రత్యేక ఆకర్షణలో ఉన్నవి చూద్దాం. యాక్చువల్గా నా ఛానల్లో ఇంతకుముందు ఒక 1 year బ్యాక్ ఈ పార్క్ను ఒక వీడియో పెట్టాను. అప్పుడు కొత్తలో కనుక వీడియో కూడా అంత బాగా ఉండదు, షేకింగ్ అయిపోతుంది. కానీ డే టైం అది షూట్ చేశా కాబట్టి కొంతవరకు పర్వాలేదు, అన్ని ఏరియాస్ బాగా విజిబుల్ అవుతాయి. ఇది అయితే మాత్రం సాయంత్రం చీకటి అయిపోయిన తర్వాత తీశాను. గేట్ ఎంట్రీ పాయింట్లో ఉండే ప్లేస్లో కొన్ని కార్లు జీపులు ఉంటాయి. అదేనండి బొమ్మ కార్లు, అవి రిమోట్తో ఆపరేట్ చేస్తుంటారు. సో చిన్న చిన్న పిల్లలు వాటిపై డ్రైవింగ్ చేస్తూ ఫొటోస్కి ఫోజులు ఇచ్చేస్తుంటారు. అలాగే ఇక్కడ నుండి పక్కకు వెళితే పెద్ద స్క్రీన్లో ఒక వ్యూయింగ్ గ్యాలరీ ఉంటుంది, కూర్చోడానికి సీట్లు కూడా ఉంటాయి. సో అందులో కూర్చుని మంచి మంచి సినిమాలు, అలాగే క్రికెట్ టోర్నమెంట్స్, సో టోర్నమెంట్స్ జరిగేటప్పుడు అవి వాటిని కూడా ప్లే చేస్తుంటారు. ఇంకా టైం అవ్వలేదు కదా ప్లే చేయడానికి, చెలువుగా మనము అటువైపు వెళ్ళి మిగతావన్నీ చూసొద్దాం. ఇక పార్క్ గురించి చెప్పాలంటే శ్రీకాకుళం నగరానికి మాత్రమే కాకుండా చుట్టుపక్కల గ్రామాల వాళ్ళకి కూడా ఎంతో ఆనందాన్ని పంచుతుంది. ఆనందం మాత్రమే కాకుండా అవసరాలు తీరుస్తుంది. అది ఎలా అంటే అదేనండి పెళ్ళి యొక్క వీడియోసు, ఫొటోసు, స్టిల్స్ తీయడానికి ఫోటోగ్రాఫర్సు, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు డే మొత్తం ఇక్కడికి వచ్చి మేకప్లు అవుతూ రకరకాల స్టిల్స్ దిగుతుంటారు. ఇక్కడ సపరేట్గా ఒక లైట్ సెటప్ రూమ్లా ఉంది. ఇందులో కొంతమంది ఫ్రెండ్స్ వచ్చి వారి బర్త్డే సెలబ్రేషన్స్ కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే మంచి లొకేషన్, అది కేక్ పెట్టుకోవడానికి టేబుల్ ఉంది, ఫొటోస్కి పోజ్ ఇవ్వడానికి లైట్ కూడా పెట్టారు. సో ఇక్కడ నుండి సో పెళ్ళి వాళ్ళే కాదండి, పిల్లల బర్త్డే ఫంక్షన్స్ అలాగే ఫోటోషూట్స్ కూడా చేస్తుంటారు. ఇక్కడ చూడండి ఒక పెద్ద కోన్ ఐస్ క్రీమ్ లాగా లైట్స్తో డెకరేట్ చేశారు. ఇంతకుముందు ఇక్కడ ఒక ఓల్డ్ మోడల్ బజాజ్ స్కూటర్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్లా ఉండేది, ఇప్పుడు ఇది. తర్వాత ఇంకేదో మార్చేస్తారు, అదే క్రియేటివిటీ. పక్కన ఉన్న క్యాంటీన్లో కబుర్లు కొనుక్కొని అదేనండి స్నాక్స్ కొనుక్కొని ఇక్కడికి వచ్చి ప్రశాంతంగా కూర్చొని అలా చల్ల గాలిని పీలుస్తూ లైట్ వెలుగులో స్నాక్స్ని తింటూ కబుర్లు చెప్పుకోవచ్చు. పెద్దలు కబుర్లు చెప్పుకుంటూ ఉంటే వారితో వచ్చిన పిల్లలు ఎదురుగా ఉండే ప్లే గ్రౌండ్లో ఇక మరి ఆటలు ఆడుతూ ఉయ్యాలలు ఊగుతూ మరి ఇక్కడ నుండి కదలనంటే కదలను అనుకొని అక్కడే సెటిల్ అయిపోతారు. ఇదే కాదండి పక్కనే ఒక ఓపెన్ జిమ్ కూడా ఉంది, అందులో పిల్లలు ఆటలు ఆడుతుంటారు. అది ఆటే అనుకుంటారు కానీ అది వాళ్ళకి ఎక్సర్సైజ్ అవుతుందని తెలియదు. స్కూల్లో ఎక్సర్సైజ్ చేయమంటే చెయ్యరు కానీ ఇక్కడ మాత్రం చేసేస్తారు. ఓకేనండి మరి సినిమా వేసారేమో అక్కడికి వెళ్ళి చూసొద్దాం. అమ్మయ్య వేశారండి అది కొత్త సినిమా బేబీ. ఓకే పార్క్ నుండి వెళ్ళిపోయే ముందు మరొకసారి రౌండ్ వ్యూను చూసి బయటికి వెళ్ళిపోదాం. చూడండి ఇందాక వచ్చినప్పుడు కొంత వెలుగు ఉండేది, ఇప్పుడేమో పూర్తిగా చీకటైపోయింది, అయినా ఇంకా వస్తున్నారు. ఈ వీడియో ఇక్కడితో ముగించి మళ్ళీ కొత్త వీడియోతో మన ఛానల్లో కలుసుకుందాం. బాయ్ చెప్పే ముందు ఒక చిన్న మాట, ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ మై వీడియో, ఆల్సో సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ బెల్ ఆల్ ఐకాన్. ఇలా బెల్ను ఆల్లో పెట్టుకుంటేనే నోటిఫికేషన్ వస్తుందండి. ఇప్పుడు బాయ్.